ఫస్ట్ ప్లస్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత. నగరవాసులకు ప్రధానంగా పేద ప్రజలకు ఫస్ట్ ప్లస్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలను అందించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. స్థానిక దానవపేట ఉమెన్స్ కాలేజీ రోడ్లో నూతనంగా నెలకొల్పిన ఫస్ట్ ప్లస్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ను హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు. మంత్రితో పాటు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, గన్ని భాస్కర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని హాస్పిటల్లోని పలు విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో వివిధ విభాగాలతో నిపుణులైన వైద్య బృందంతో ముందుకొచ్చిన ఈ హాస్పిటల్ నాణ్యమైన వైద్య సేవలు మరింత ప్రజలకు మరింత చేరువు కావాలని సూచించారు. తండ్రి గంగాధర్ రెడ్డి బాటలోనే తనయుడు డాక్టర్ కళాధర్ రెడ్డి అత్యుత్తమ వైద్య సేవలు అందించి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మంత్రి కోరారు. కళాధర్ రెడ్డి, దివ్య మరియు తదితర వైద్య బృందాన్ని ఈ సందర్భంగా తానేటి వనిత అభినందించారు. హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి, దివ్య మాట్లాడుతూ అత్యాధునికమైన సేవలతో ముందుకొచ్చిన తమ హాస్పిటల్ని ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్తో 24 గంటలు పనిచేస్తుందని పేర్కొన్నారు. నిపుణులైన వైద్య బృందంతో జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ వంటి విభాగాలతో ప్రజలకు వైద్య సేవలు అందించనున్నట్టు వివరించారు. తన తండ్రి గంగాధర్ రెడ్డి స్ఫూర్తితో వైద్య సేవలు కొనసాగించి అందరి మనలను అందుకుంటానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. డాక్టర్ గన్ని భాస్కర్రావు, ఆర్ఎస్ చలం తదితర వైద్యులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. అందరికీ నమస్కారం అండి, నేను డాక్టర్ కళాధర్ రెడ్డి అండి. నేను ఈరోజు రాజమండ్రి దానవాయిపేటలో ఫస్ట్ ప్లస్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ అనే హాస్పిటల్ ప్రారంభిస్తున్నాను. ఈ తను నా వైఫ్ డాక్టర్ దివ్య అండి, తన డెంటిస్ట్. ఇప్పుడు మేము మా హాస్పిటల్లో ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్లో మేము 24 గంటలు అన్ని రకాలైన వైద్య సదుపాయాలు మేము అందిస్తామండి. మాది క్రిటికల్ కేర్లో వెంటిలేటర్ సదుపాయము, డయాలసిస్ సదుపాయం అన్ని కలవండి. మా ఊరు నేటు వెస్ట్ గోదావరి డిస్టిక్ గోపాలపురం. అక్కడ డాక్టర్ సుబ్బారెడ్డి గారు అని మా నాన్నగారు అండి. ఆయన పేద ప్రజలకి చాలా తక్కువ ఖర్చుతో వైద్య సేవలను అందించారు. దాన్నే మేము ఇప్పుడు కూడా ఇంకా కొనసాగించాలనే సదుద్దేశంతో మేము కూడా చాలా తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ని ప్రారంభిస్తున్నామండి. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ హోమ్ మినిస్టర్ శ్రీమతి తానేటి వనిత గారు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు, గోపాలపురం ఎమ్మెల్యే తదారి వెంకటరావు గారు, రుడా చైర్పర్సన్ షర్మిలారెడ్డి గారు మరియు గన్ని భాస్కర్రావు గారు, ఆర్ఎస్ చలం గారు తదితరులైన డాక్టర్లు అందరూ వారి వారి ఆశీర్వాదాలు ఇచ్చి మమ్మల్ని దీవించినందుకు వాళ్ళందరికీ పేరున మా ధన్యవాదాలు.